గారి దయచేసి మీరు ముందుకు నడవలసిందిగా చేతి వేసి ప్రార్థిస్తామన్నా. మా ఒక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. దారి పొడవున మనం కనుక చూసుకుంటే ప్రజల నుంచి స్పందన కానివ్వండి. ఈరోజు దాదాపుగా 6 పరిషత్లు, ముఖ్యంగా 6 పరిషత్లు ఏదైతే చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయో, డ్వాక్రా రుణమాఫీ ఉందో, అదేవిధంగా పసుపు స్కీమ్ కింద ₹10,000 ఇస్తాం జరిగిందో, అది రోజు అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతూ వేలాది మంది, దాదాపుగా 10,000 మంది మహిళా మందులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు మాకు ఘనంగా స్వాగతం పలుకుతుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తప్పకుండా రాబోయే 25 రోజులు గారా ఇదే విధంగా ప్రజానికాన్ని కలుసుకుని చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే గురువారిలో జరిగిన కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు గురువారి నియోజకవర్గంలో మున్సిపల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మా మున్సిపల్ చైర్మన్ గారు యల్వ శ్రీవాసరావు గారు అంటే అదేవిధంగా హయాంలో రావడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ పెండింగ్ ఉన్నాయో ఈ యొక్క గురువారి నియోజకం మరింత అభివృద్ధి చేసే విధంగా మేము అందరం మరి కష్టపడతాం, తోడ్పడతాం. ఈరోజు దాదాపుగా 10,000 ఇల్లే కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి, చంద్రన బీమా కింద ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నాయి. కాబట్టి మరొకసారి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం బలపరిచి ఈరోజు గురువారి నియోజకవర్గంలో మీ ముందుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చాను. మీరు ఆశీర్వదించి నన్ను మీరు అందరికీ ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.